అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నమస్తే. ఇద్దరు చిన్నారులు తల్లి కోసం తన తండ్రితో కలిసి 8 నెలలుగా వెతకని చోటంటూ లేరు. అసలు ఆ తల్లి ఎక్కడికి వెళ్ళిపోయింది? అసలు ఎందుకు పిల్లల్ని వదిలేయాల్సి వచ్చింది? ఆ పిల్లల తలరాత, ఆ భర్త యొక్క విధి ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నా రోజులు నేను సరే మేడం నాలుగు రోజులు చాలా బాధ అనిపించింది. చిన్న పసి పాపండి, ఇద్దరు సహాయం చేయలేదు. హైదరాబాద్ లో మాకు నమస్కారం అండి. మీ పేరు? నా పేరు రవి మేడం. రవి. రవి, సో ఏంటండి 8 నెలలుగా ఈ ఆటోలోనే ఉన్నారని, భార్య కోసము పిల్లల తల్లి కోసం వెతుకుతున్నారు, అసలు ఏం జరిగింది? అది భూమి గురించి అని మాకు వాళ్ళకు ఒకసారి గొడవైంది మేడం. గొడవైన తర్వాత ఇంకా ఆమె రావడం పోవడమే జరుగుతుంది, కానీ మా దగ్గర అసలు పిల్లలు పట్టించుకోవడం లేదు. మాకు అసలు పెద్దగా పట్టించుకోవడం లేదు. మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఇసుకూడలు అక్కడ కూడా పిఎస్ కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు గిట్టా పెద్దగా ఏం పట్టించుకోలేదు మేడం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు 8 నెలలుగా? ఎలా చూసుకుంటున్నారు? ఆటో డ్రైవర్ మీరు, ఆటోని నడపాలి. ఇంకా మేము ఆటోనే ఉంటాం మేడం. ఏంటి, ఆటోలోనే ఉంటున్నారు? ఆటోలోనే ఉంటాం పిల్లలతో పాటు. పిల్లలతో మరి ఇల్లు ఏమైంది మీది? మా ఇల్లు అది ఉన్న డబ్బులు ఆమె మళ్ళీ వచ్చేసి 3 రోజులు, యాక్చువల్గా 3 రోజులే ఉన్నది మేడం. ఆమె 4వ రోజు మళ్ళీ ఇంకా ఉన్న 148,000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయింది. ఉన్న డబ్బంతా తీసుకొని వెళ్ళిపోయింది. డబ్బంతా తీసుకొని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి డబ్బు లేదు కాబట్టి ఇంటి రెంట్ కట్టట్లేదా మీరు? ఇంటి రెంట్ ఆయన లాక్ ఇంటి తాళం ఇచ్చారు. పిల్లలు ఉన్నారని కూడా కనికరించలేదా ఓనరు? చెప్పానండి, చాలామంది బస్సు వాళ్ళు కూడా చెప్పారు, కానీ ఎవరు ఒప్పుకోవడం లేదని. వాళ్ళు ఎవరు మాకు సాయం చేయలేదు. సో 8 నెలలుగా ఉన్నారు ఆటోలో పిల్లల్ని తీసుకొని? ఇప్పుడు 6 నెలల పైన. 6 నెలల పైన? సార్ ఎక్కడ అంటే రాత్రులు ఎక్కడ పడుకుంటారు పిల్లలు? ఏంటి అసలు? ఇప్పుడు మా దగ్గర పరిస్థితి బాగాలేదు కదా మేడం. మరి ఎవరు మాకు ఇక్కడ హైదరాబాద్లో పెద్దకు తెలియదు. బాధపడకండి రవి గారు, ఖచ్చితంగా ఇది చూసైనా వాళ్ళ తల్లి పిల్లల కోసమైనా వస్తుంది. అసలు 8 నెలలుగా, ఇంచుమించు 6 నెలలుగా మీరు ఆటోలో ఉన్నారు పిల్లల్ని వేసుకొని, అంటే రాత్రులు ఎక్కడ నిద్రపోతున్నారు పిల్లల్ని వేసుకొని? ఎక్కడైనా షెడ్ ఉంటే అక్కడ మేము ఆపేసి అక్కడనే పడుకుంటాం. వర్షాకాలంలోనండి, వర్షాలు కూడా వస్తున్నాయి. మరి ఇంకా వదిలేసి వెళ్ళిపోయింది మేడం. ఇంకా మాకు నాకు అమ్మ నాన్న లేరు. మీకు అమ్మ నాన్న లేరు, ఉన్నది పిల్లలు భార్య మాత్రమే. ఇంకా మేము వచ్చింది మాకు మోసం చేసింది. పిల్లల్ని కూడా చూసుకోవడానికి రాలేదా? మరి పిల్లల్ని వదిలేసి ఎలా వెళ్ళింది? వచ్చింది, వచ్చి ఉన్న డబ్బులంతా పట్టుకెళ్ళిపోయింది మేడం. మాకు డబ్బులు లేదు. కొద్దో గొప్ప ఆటో తోలుకుంటూ సంపాదించిన కాయ కష్టం కూడా తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళి ఒక్కసారైనా పిల్లల్ని చూడాలని తల్లి కనిపించలేదా? ఒక్కసారైనా వచ్చిందా 8 నెలల్లో? కనీసం ఫోన్ కూడా చేయలేదు. మరి బంధువులు వాళ్ళు వీళ్ళు ఎలాగ? మరి ఎవరైనా మాట్లాడుతున్నారా మీతో? లేదండి, అక్కడ వెళ్ళి చూసాం మేడం. ఒకసారి వెళ్ళి చూస్తే అక్కడ ఇవ్వలేదు మేడం. కాల్ చేసి వెళ్ళిపోయారని చెప్పాను మేడం. కాల్ చేసి వెళ్ళిపోయారు, ఇవ్వలేరు అని చెప్పేసారు. సో ఇప్పుడు వాళ్ళ తల్లి పేరేంటి? అనిత. అనిత. సో అనిత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కనీసం పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, దుర్గా బావు పేరు రాకీ కదా, రాకీ దుర్గాని చూడడానికి కూడా 8 నెలల నుంచి అసలు కనీసం ఫోన్ కూడా చేయలేదు. వెళ్ళేటప్పుడు ఏమైనా మీకు చెప్పేసి వెళ్ళిందా నేను రాను ఇక అన్నట్టు? 8 డేస్ కింద చెప్పింది మేడం, ఇంకా నేను రాను, ఇంకా అయిపోయింది అని. మరి అప్పుడు మీరు ప్రశ్నించలేదా పిల్లల సంగతి ఏం చేస్తావు నువ్వే కదా కన్నావు? పిల్లలు ఉన్నది కదమ్మా, పిల్లల గురించి ఎలాగ అది అంటే ఏం మాట్లాడలేదు. పిల్లల గురించి అసలు మాకు సంబంధం లేదు. ఇంకా మాకు ఫోన్ చేయదు. అది ఆ నంబర్ గిట్ట కొత్త నంబర్ మేడం, మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు గొడవ పడలేదా? అక్కడ వెళ్ళాం మేడం. మేడం 2 సార్లు వెళ్ళాం కదా. కంప్లైంట్ ఇచ్చేదానికి పోలీస్ వాళ్ళు, మధురానగర్ పిఎస్ వాళ్ళు, జుబ్లీ పిఎస్ వాళ్ళు, వాళ్ళ దగ్గర మీరు వెళ్ళండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే 100 డయల్ చేసి మాట్లాడాలని చెప్పారు. వెళ్ళాం మేడం, కానీ వాళ్ళు కాల్ చేసి ఆ లోపే వెళ్ళిపోయారు, వేరే చోటుకి వెళ్ళిపోయారు. మరి కేసు ఎలా మూవ్ అవుతుంది? ఏమైనా ప్రోగ్రెస్ ఉందా కేసు? ఏం లేదు మేడం, ఇంకెవరు లేదు.
పిల్లలు పుట్టిన 2 ఏళ్ల వరకు బానే ఉన్నారు. ఆ 2 ఏళ్ల దాకా ఉన్నారు. తర్వాత ఫంక్షన్ కని వెళ్ళింది ఇంకా అటు నుంచి అటు ఇంకా మా దగ్గర రాలేదా. అంటే మీకు ఏమైనా రీజన్ తెలుసా ఎందుకు మీ నుంచి వెళ్ళిపోతున్నారు? మీతో ఏమైనా ప్రాబ్లం ఉందా? మీరు ఎప్పుడైనా గొడవలు పడేవాళ్ళ? మేము మా దగ్గర గొడవలు ఏముండవు మేడం. మేము పిల్లలు చిన్న పిల్లలతో ఉన్నాం. అంటే మీకు మీ భార్యకి ఏమైనా గొడవలు జరిగాయా? మాకు గొడవలు ఏం లేవు మేడం. మాకు గొడవలు వచ్చేసి జనవరి డిసెంబర్ లాస్ట్ డిసెంబర్ లో పోయిన సంవత్సరం డిసెంబర్ లో భూమి గురించి ఒకసారి మాట్లాడుకున్నాం మేడం. సరే ఆ భూమి గురించి మాట్లాడుకున్నాక అది ఆ మాట పక్కన పెట్టేస్తే ఏమి వెళ్ళిపోవడం కారణం మాకు అర్థం కావడలేదు. ఒకసారి వెళ్ళింది పోతే వెళ్తే వెళ్ళాలి కానీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. వాళ్ళ బావోళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇష్టపడుతున్నా మాకు అంతకు మేము వాళ్ళ వెనుక మేమేం మాత్రం వెళ్ళలేదు ఎప్పుడు చూడలేదు మేడం. ఇప్పుడు ఏంటి అసలు మీ తరపు బంధువులు అంటే అమ్మా నాన్న లేరన్నారు? మీ తరపు బంధువులు ఎవరైనా వచ్చి పెద్దవాళ్ళు పెద్ద మనుషులు వెళ్ళి మాట్లాడడం కానీ పిల్లల్ని కనీసం చూసుకొని వాళ్ళకి షెల్టర్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఎవరు ఏం మాట్లాడట్లేదు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఎవరు లేరు మేడం. ఎవరు ఎవరిని తీసుకోమంటారు? ఎవరు లేరు. ఎవరు ఎవరైనా ఉంటే మమ్మీ డాడీ ఉంటే వాళ్ళు 3 డేస్ అబౌనే చనిపోయారు. 3 రోజుల క్రితం మమ్మీ చచ్చిపోయింది. తర్వాత డాడీ గిట్లా చనిపోయారు. ఇప్పుడు మీరు ఏ వయసులో ఉన్నప్పుడు చనిపోయారు? ఇప్పుడు కనీసం 6-7 ఏళ్ళు అయిపోయింది. చనిపోయారు. మరి మీ భార్య అనితకి ఉన్నారా? అమ్మ నాన్న ఉన్నారా? వాళ్ళకి అమ్మ ఉందండి. వాళ్ళ నాన్నగారు లేరు. ఓకే. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళే వయసు కదా, మరి వాళ్ళ స్కూల్ సంగతి ఏంటి? అసలు ఏంటి బుక్కులు పుస్తకాలు ఇవి కూడా ఏం లేవు. ఆటోలో చూసిన సామాన్లు కూడా ఏం లేవు. అసలు ఎలాగా మీరు జీవనం గడుపుతున్నారు 8 నెలల నుంచి? ఉంది మేడం, 2 బ్లాంకెట్స్. ఆటోలనే పడుకుంటాము, ఆటోలనే ఉంటాము. మరి ఎవరైనా ఎక్కినప్పుడు మీరు ఎలాగో డ్రైవ్ చేయాలి. పిల్లలకి కనీసం తిండి కావాలన్నా మీరు ఆటో డ్రైవ్ చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి. మరి ఎలాగా మరి అప్పుడు ఏం చేస్తున్నారు పిల్లల్ని? ఎక్కడైనా మధ్యాహ్నం పూట ఎక్కడైనా బయట తినేస్తాం మేడం. సాయంత్రం ఇంకా పార్సల్ తీసుకుని తినడానికి కూడా కష్టంగా ఉంది. ఇంకా స్కూల్కి పంపించడం అనేది ఇంకా ఉన్న డబ్బులు అంతా పట్టుకెళ్ళిపోయింది కదా మేడం మా దగ్గర. మరి పిల్లలు అమ్మ కావాలని ఏడ్చారా రవి గారు? ఇప్పుడు దాదాపు ఆమె వచ్చి వెళ్ళిపోయింది. నెల అయిపోయింది వచ్చి చూసేసి వెళ్ళిందా? వచ్చి చూసి వెళ్ళిపోయి ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయింది మేడం. 148,000 మేడం మొత్తం. 148,000 తీసుకెళ్ళిపోయింది మొత్తం. తీసుకెళ్ళిపోయింది ఉన్న డబ్బు రెంట్ డబ్బు. కనీసం పిల్లల్ని చూడడానికి కదా డబ్బు కాజేయడానికి వచ్చింది. వచ్చిందా సార్? ఇది ప్రేమ వివాహమా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్? లేదండి, మా అన్నయ్య చనిపోయినాక అప్పుడు నాన్నగారు వాళ్ళు ఉన్నప్పుడు చేసుకున్నాం. అరేంజ్డ్ మ్యారేజ్ మామూలుగానే ఇంకా ఆయన చనిపోయినాక అయ్యో పాపం అని చేసుకుంటే ఇలా ఏమా మాకు చిన్న పిల్లల్ని నిలిచిపెట్టేసి. ఆ ఫంక్షన్లో ఏదో జరిగింది అని మీరు అనుకుంటున్నారు? అంటే అంతే నాకు అదే డౌట్ మేడం. వాళ్ళ బావ వాళ్ళు అంటున్నారు కదా మీరు, ఆ అమ్మాయి అనిత వాళ్ళ బావ వాళ్ళు. అవును. ఆయనకి పెళ్ళైందా? వాళ్ళ భార్య ఇక్కడ చనిపోయింది మేడం. నరేష్ అని వాళ్ళ భార్య లేదు, బావ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఉంటుంది అక్కడ. ఓకే. పిల్లలు ఉన్నారా? మరి పోలీసు వాళ్ళకి చెప్తేనేమో ఈ పోలీసు ఈ తెలంగాణ డిపార్ట్మెంట్ తర్వాత లేడీస్ ఆడబిడ్డ ఎక్కడైనా ఉండవచ్చు అనే మాట నాగరాజ్ ఎస్ఐ సార్ గారు మాకు జూబ్లీ పిఎస్లో మాట అని చెప్పారు. నేను ఆయనకు అదే నేను అడిగాను మేడం, మా పిల్లలు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే మీ ఏం మాట్లాడుతుంది సార్, నేను ఏసీపీ ఆఫీస్కి వెళ్ళిపోయి మాట్లాడుతుందంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నువ్వు రూల్స్ చదువుకున్నావు కదా, రూల్స్ గురించి మాట్లాడదని చెప్పి చెప్పేశారు. అంటే ఆడపిల్ల పిల్లల్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది సార్. చిన్న పిల్లలు అంటే గిట్ట ఒక ఎస్ఐ ఉండి ఆ మాట చెప్తే నాకే బాధ అనిపించింది. ఇంకా ఆశ వదులుకున్నాం మేడం మేము. మా మీద ఆమెకు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎంత గౌరవం ఉంది తెలుసుకోండి. ఎందుకంటే చట్టాలు కూడా అలానే ఉన్నాయి. ఒక అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట ఉండొచ్చు అని, బట్ తల్లి వదిలేసి ఉండడం అనేది నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నా. మరి ఆ బావగారు ఎవరైతే ఉన్నారు, అనితకి సంబంధించిన బావగారు, ఆయనకి పిల్లలు ఉన్నారా? ఆయనకు ఇద్దరు అబ్బాయి అబ్బాయి ఇద్దరు అబ్బాయిలేనా? ఒక అమ్మాయి అబ్బాయి. ఇంత వయసేనా వాళ్ళది? పెద్ద వయసు. పెద్ద వయసు. పెద్ద వయసు. సో అక్కడే ఉంటుంది ఆమె? ఆమె అక్కడ వెళ్ళి ఉంటుందని ఇంకా మేము ఫోన్ చేశాను మేడం. ఆయన నంబర్ తో ఫోన్ చేస్తే ఇంకా ఆయన గిట్ట
ఆమె రానట్టుంది కదా ఇంకెందుకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళ పిఎస్ కెళ్ళి తుర్కపల్లి పిఎస్ కెళ్ళి కంప్లీట్ గా టచ్ అమ్మడు ఆయన పేరేంటి అసలు నరేష్ అండి నరేష్ నరేష్ వాళ్ళ తమ్ముడు నాగి ఒకసారి వెళ్తే 4 రోజులు ఉన్నాడు మేడం వాళ్ళు కొట్టేసి ఈ చెయ్యి మీద లాడ్తో కొడితే పిల్లల్ని తీసుకొని 4 రోజులు వేడి చేస్తే నైట్లో 12 గంటలకు ఇంకా నేను పిల్లలు ఇంకా ఓపికే లేదు మేడం 4 రోజులు స్నానం లేదు మాకేం లేదని డైరెక్ట్గా వచ్చేసినాం ఇంకా సో ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేశారు నరేష్ అతని దగ్గర ఉంటుంది ప్రస్తుతానికి అయితే మీరు ఎప్పుడు అడగలేదు ఆమెని ఏంటి నేను ఏం లోటు చేశాను పిల్లలు ఉన్నారు మంచిగా నేను రీసెంట్లీ మొన్న వచ్చినప్పుడు అడిగాను మేడం తర్వాత అసలు ఇలా చిన్నపిల్లని వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు అంటే లే ఇప్పుడు ఈసారి వెళ్ళను లేదు గట్టిగా మంచిగా ఉంటాం అది కానీ ఇలా 10 మందిలో నుంచొని మాట్లాడి మంచి పెద్ద మనుషులు ఉండగా అలా మాట్లాడింది మాట్లాడింది నమ్మించింది ఆమె ఇంకా ఆమె మొత్తం మాకు మోసం చేసింది డబ్బులు కాజేయడానికి వచ్చింది నమ్మించి మాట్లాడి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది అదంతా వాళ్ళ మొత్తం వాళ్ళ ప్లాన్స్ మేడం ఇంకా వాళ్ళు వాళ్ళంతా ఒకటే ఇంకా నేను సింగిల్గా నేను ఈ పిల్లలను తీసుకొని నేను ఏమాత్రం నేను ఫైర్ చేయలేను మేడం కొట్లాడలేను నేను ఏమాత్రం చేయలేను అబ్బాయికి మాటలు వస్తాయా మరి ఆమె ఆయన సైకలాజీ ప్రాబ్లం మేడం సైకలాజికల్ ప్రాబ్లం ఉంది సైకలాజికల్ ప్రాబ్లం హెడేక్ డయాగ్నోస్టిక్ ప్రాబ్లం ఉంది ఆయనకు ఆయన మాట్లాడలేడు సో హాస్పిటల్కి చూపించాలి కదా లేదు మేడం మా దగ్గర తిండికే లేవు డబ్బులు ఇంకా హాస్పిటల్కి ఏం చూపిస్తారు రెంట్ కట్టలేదు మేడం కీస్ తీసుకున్నారు మా ఇంటి ఓనర్స్ కీస్ తీసేసుకున్నారు ఇప్పుడు 4 రోజుల నుంచి బయటే పడుకుంటున్నాం మరి బిడ్డ చిన్న బిడ్డ చూస్తే చంటిది మరి అమ్మని అడుగుతుంది ఏజ్లో ఖచ్చితంగా అమ్మ అవసరం ఉంటుంది ఆడపిల్ల కాబట్టి ఎప్పుడైనా అడుగుతుందా చిన్నది ఆమె విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత చాలాసార్లు అడిగింది మేడం చాలాసార్లు నిద్రపోలేదు ఇట అవును ఇంకా తల్లి దగ్గరే కదా అప్పుడు నిద్రపోలేదు మళ్ళీ మేము గిట్ట చాలా ప్రయత్నం చేసాం మేడం ఇంకా ఎందుకంటే మాకు వెనుక అమ్మా నాన్న అనేది ఎవరు లేరు చాలాసార్లు మేము ఆ పిల్లలను చూసి మేము చాలా ప్రయత్నం చేసాం కానీ ఇంకా మేము ఓడిపోయాం అనుకొని ఇంకా మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు ఇక ముందు లైఫ్ అనేది ఎలా బతకాలనుకుంటున్నారు ఇక ఇలాగే మేము మా జీవనం సాగించుకుంటున్నాం ఇంకా ఆవిడ మళ్ళీ తిరిగి వస్తానంటే పిల్లల కోసం మీరేమైనా నాకు ఆశ అనేది వాళ్ళ మీద మా మీద వాళ్ళకు గౌరవం మర్యాద ప్రేమ ఎంత ఉందో తెలిసిపోయింది ఈ పిల్లల్ని ఇడిచిపెట్టేసి చిన్న చిన్న పిల్లల్ని మమ్మల్ని రోడ్డు మీద చేసి ఆమె ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి అన్యాయం చేశారు చాలా అన్యాయం చేశారు నిజంగా చాలా మంది తండ్రులు భర్తలు వెళ్ళిపోతూ ఉంటారు ఫస్ట్ టైం తల్లి ఇంత మంచి ఇంత చక్కగా ఉన్నారు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళని వదిలేసి ఎలా వెళ్ళింది అసలు ఎలా ఉంటుంది గుర్తు రావట్లేదా ఎప్పుడైనా మీరు గొడవ పడేవారా మీరు ఏమైనా తిట్టారా ఆమెని మీ మీద కోపం రావడానికి ఆమె విరక్తి చెంది వెళ్ళిపోయిందా అలా ఏమైనా ఉందా అసలు మాకు గొడవ లేదండి డిసెంబర్లో నేను ఆ భూమి గురించి ఒకసారి ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఇంకా ఏం భూమి అసలు ఎవరి భూమి అది అది అప్పుడు మ్యారేజ్ అయినప్పుడు భూమి గురించి అని మాకు ఇస్తా అని చెప్పారు మేడం ఎకరం భూమి ఆ భూమి గురించి మాకు వాళ్ళకు వాళ్ళ పెద్ద బావకు మాకు కొద్ది ఘర్షణ జరిగింది మేడం ఇంకా అప్పటి నుంచి మాకు మాటలు లేవు మేడం ఇప్పుడు బావా బావా నరేష్ అని అంటున్నారు ఎవరు ఎట్లా చుట్టం బావా అంటే అక్క వాళ్ళ హస్బెండా అక్క వాళ్ళ హస్బెండ్ అంటే అనిత వాళ్ళ సొంత అక్క వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ సో సంబంధం కూడా వాళ్ళే మాట్లాడారు మీ అప్పట్లో అప్పట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఆ నాగి అనే అతను ఎవరైతే ఉన్నారో నరేష్ కాకుండా వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటుంటే ఏ పోలీసు వాళ్ళకి చెప్పుకుంటారు మేము పోలీసు వాళ్ళకే కొట్టిన వాళ్ళము మేము పోలీసు వాళ్ళకి సిఆర్పీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొట్టిన వాళ్ళమయ్యా నువ్వు ఈ పిల్లల్ని తీసుకొచ్చి ఏం ఫైర్ చేయలేవు ఏం చేయలేవు సపోర్ట్గా వెళ్ళిపో అంటే మేము 2 రోజులు ఆగాము మేడం అదే ఇక వర్షంలో ఇంకా 3 రోజులు ఆగాము 4 రోజు ఓపిక లేక మేము సైలెంట్గా వచ్చేసాం మేడం చెప్పేసి పిల్లల గురించి అడిగినప్పుడు ఏం చెప్పిందంటే పిల్లలు ఉన్నారు వదిలేయి పిల్లల గురించి అని అడుగుతుంటారు కదా సరే నా గురించి వదిలేమ్మా ఈ పిల్లలు ఉన్నారు కదా వీళ్ళ గురించి ఏం చేద్దామంటే అదంతా మీరు చూసుకోండి అని చెప్పేసి పిల్లలు అవసరం లేదా మాకు అవసరం లేదు అని చెప్పేస్తే ఇంకా మేము మౌనంగా సపోర్ట్గా సైలెంట్ వచ్చేసాం సో కనీసం కేసు మీరు ఫార్వర్డ్ తీసుకోవాలి చేయాలి అంటున్నా అనుకుంటున్నారా లేదా అది చేయాలి మేడం వీళ్ళు వాళ్ళు మాత్రం వదిలిపెట్టకూడదు వాళ్ళ అలాంటి వాళ్ళు వదలకూడదు మేడం వాళ్ళ అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి మేడం సో ఇప్పుడు భూమి ఎవరి పేరు మీద ఉంది మీ వైపు వస్తుంది ఆ భూమి మీకు అది ఆ భూమి సంగతి దూరం మేడం కనీసం వీళ్ళకి చూడడానికి ఆమె రాలేదు నిజమే ఇంకా ఆ భూమికి మేమేమి చేసుకోవాలి మేడం ఎవరు భూమి ఎవరు కరెక్టే అన్నది అంటే పిల్లలకు ఆధారంగా ఉంటుంది ఆ భూమి ఉంటే అని అనుకున్నా నేను
ఇంకా తల్లే లేనప్పుడు ఇంకా భూమి ఎందుకని మీరు మా ఆలోచన ఒకవేళ ఇస్తే కానీ ఒక కొత్త ఆట కొనుక్కొని మంచిగా జీవనం సాగిదామనే మా మైండ్ సైడ్ ఉండే మేడం. కానీ ఆ అమ్మాయి లేదు, ఆమెకి లేదు అది. సో ఎప్పటి నుంచి మీరు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నారు? నేను ఇంతకుముందు గార్డెనింగ్ వరకు మాలి చేసేవాడిని మేడం. తర్వాత మాలి పని చేసేవాడిని, చెట్లు ఎర్రమట్టేసి చెట్లు గట్ట పెట్టేవాడిని. ఈ ప్రాబ్లం వచ్చినాక పిల్లలకు మాకు ప్రాబ్లం అయిపోయింది మేడం, చాలా ప్రాబ్లమ్స్ అయింది. వర్షాకాలము, ఇంకోటి డబ్బులు లేవు, ఓనర్స్ లాక్ వేసాడు, చాలా ఇబ్బంది అయింది. సరే, మా వంతు సహాయం మేము చేస్తాం రవి గారు, ఖచ్చితంగా. కానీ మీరు మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు కనీసం వాళ్ళ భవిష్యత్తు గురించి అయినా ఆలోచించి. నాకు అర్థమైంది మీరు కష్టపడుతున్నారు, పొద్దునంతా ఆటో నడుపుకుంటూ రాత్రి పిల్లల్ని చూసుకుంటూ, ఆటోతో పాటు పిల్లలు కూడా మీతోనే ఉంటూ. ఖచ్చితంగా మా వంతు సహాయం అయితే నా రోజులు నేను సరే మేడం పర్లేదు రోజులు చాలా బాధ అనిపించింది. చిన్న పసి పాప అండి, పసి బిడ్డ, ఇబ్బరు సాయం చేయలేదు. ఇంటిపోతే హైదరాబాద్ మాకు ఏం కాదు రవి గారు, ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి. పిల్లల్ని చూసైనా మీరు ధైర్యంగా ఉండాలి. మీరు ఇలా ఏడుస్తుంటే పిల్లలు కూడా బాధపడతారు కదా, పైగా వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియని వయసు. అసలు కొని కొంచెం పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారు, నాన్నకు తోడుగా ఉంటారు, నాన్నకు భరోసా ఇద్దామంటే అసలు మాటలు కూడా రాని పిల్లలు. మరి అబ్బాయిని డాక్టర్ దగ్గర చూపించారా లేదా? అసలు ఏంటి, ఇంతకుముందు కలిసి ఉన్నప్పుడు గవర్నమెంట్లో ఏంటిలో చూపించారు? చూపించారా? మరి కోటిలో ఏంటిలో ఒకసారి చూపించారు మేడం. ట్రీట్మెంట్ ఇస్తే బాగుపడతాడు అబ్బాయి, మానసికంగా చురుగ్గా ఉంటాడని ఏమైనా చెప్పారు? ఇంకా ఇంకా ఫ్యూచర్లో కొద్దిగా బాగానే ఉంటుంది, ఏం కాదని చెప్పారు మేడం. మాట వస్తుందా మరి మాటలు అవన్నీ? అప్పుడప్పుడు ఈమెతో ఆడుకుంటాడు. ఆడుకుంటాడు, ఎక్కువ మాట్లాడలేడు అనమాట. పాపకు మాత్రం మాటలు అంత హెల్త్ బాగానే ఉంది. మీరు అస్సలు అధైర్యపడకండి, పిల్లల్ని చూసి ధైర్యం తెచ్చుకోండి. ఖచ్చితంగా మీకు భగవంతుడు ఖచ్చితంగా మంచి చేస్తాడు. ఇన్ని కష్టాలు పెడుతున్నాడంటే ఆ భగవంతుడు ఏదో ఒక రోజు మిమ్మల్ని ఖచ్చితంగా ఆయన కృప మీకు ఉంటుంది. మా వంతు సహాయం కూడా మేము చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, అసలు తల్లి కోసం పిల్లలు, భార్య కోసం భర్త ఎంత అలమటిస్తున్నారో. నిజంగా ఈ వీడియో చూసి, పిల్లల్ని చూసి గుండె తరుక్కుపోతుంది. నిజంగా ఆ తల్లి ఈ వీడియో చూస్తే, తల్లి మారి పిల్లల దగ్గరకు వస్తుందేమో ఒక చిన్న ప్రయత్నం చేశాము. నమస్తే.